వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో గణపయ్యకు విశేష పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి విఘ్నేశ్వర హావనం నిర్వహించారు. సాయం వేళ శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి మహాపూజ ఘనంగా నిర్వహించారు. ఏకాదశి మహాపర్వకాలం సందర్భంగా విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజ నిర్వహించామన్నారు ఆలయ అర్చకులు. వారికి నిత్యం కూడా 121 ఆవర్తనలతో గణపతి అభిషేకం నిర్వహించడం జరిగింది. దాని యొక్క సాంగత సిద్ధికై ఈరోజు అష్టద్రవ్యముల చేత అనగా మోదకులు, అటుకులు, వడ్ల ప్యాలాలు, లాజాలు, అదేవిధంగా సక్తు, తర్వాత చెరుగడలు, ఆ తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు, తర్వాత తెల్ల నువ్వులు, అరటి పండ్లు, ఈ 8 ద్రవ్య విశేషముల చేత గణపతికి అష్టగా అష్టమోదక ద్రవ్యములు అంటారు. గణపతికి అష్టద్రవ్యాలు చాలా విశేషం. ఈ అష్టద్రవ్యాలతోటి విశేషంగా స్వామివారికి సహస్ర సంఖ్యాక హవనం కూడా జరిగింది.